హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూసినా వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టేసుకోండి నేనైతే పిల్లల అయితే సర్లకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సేమ్ చిన్ను టైంలో కూడా ఇదే సర్లకైతే ప్రిపేర్ చేసి పెట్టాను సేమ్ అదే ఇప్పుడు మళ్ళీ విన్ను కూడా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నేనైతే నైన్ మంత్స్ దగ్గర నుంచి అయితే పిల్లలకైతే ఈ అయితే పెడుతున్నాను ఇంకా చాలా బలం అండి ఈ సర్లకి అయితే నేను బయటకున్న నెస్టల్ సర్లకి కూడా పెట్టేదాన్ని దాంతోపాటు ఇది కూడా పెట్టేదాన్ని ఎందుకంటే దాంట్లోనే అన్ని ఫ్రూట్స్ ఉంటాయి అని చెప్పేసి ఇంకా రైస్ అండ్ ఆ సరలకు ఈ సర్లకు అన్నీ టైం టు టైం అయితే పిల్లలకైతే పెట్టేదాన్ని అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూడండి ముందుగా అయితే నేను ఒక కప్పు ముడి బియ్యం అయితే తీసుకుంటున్నాను మామూలుగా మన దగ్గర ఉన్న నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ముడి బియ్యంతో చేస్తే ఇంకా బలం అని చెప్పేసి ముడి బియ్యం అయితే తీసుకున్నాను అలాగే స్పూన్ చూపించాను కదా ఒక స్పూన్ మినప్పప్పు పెసరపప్పు కందిపప్పు గోధుమలు కూడా తీసుకుంటున్నాను అలాగే ఒక పది బాదంపప్పులు జీడిపప్పులు కొద్దిగా వాము జీలకర్ర ఇవన్నీ తీసుకుని బాగా అయితే వాష్ చేసుకోవాలి చక్కగా ఇంకా అలా వాష్ చేసుకున్న తర్వాత వాటిని అయితే వాటర్ అంతా పోయేలాగా చక్కగా వడకట్టుకుని ఒక క్లాత్ మీద వేసుకుని ఎండలు అయితే మంచిగా అయితే ఎండబెట్టేసుకోవాలి ఎక్కడ లేకుండా అలా ఎండిపోయిన దాన్ని తెచ్చేసుకుని చక్కగా ఒక గిన్నెలో అయితే వేసుకుని కొంచెం దోరగా లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి పెట్టుకొని పెట్టుకుని అప్పుడు ఏమవుతుందంటే పచ్చిపచ్చిగా లేకుండా కొంచెం అయితే బాగుంటుంది కొంచెం లైట్గా సువాసన వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పోయేసుకుని చక్కగా ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లారి పెట్టేసుకోవాలి మంచిగా ఎందుకంటే చల్లారి నాకు మిక్సీ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా తీసుకుని మిక్సీ జార్ లో వేసుకుని మెత్త పౌడర్ అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఆ పౌడర్ అంతా కొద్దిగా చల్లారిన తర్వాత మూత గట్టిగా ఉన్న బాక్స్ లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి అంటే గాలి వెళ్లకుండా ఉన్న బాక్స్ లో మనం డైలీ తీసి వాడుకుంటాం కదా అప్పుడైతే బాగుంటది నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్ కి వచ్చేలాగా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను వన్ మంత్ ఉన్నా బానే ఉంటది నేను కానీ ఫిఫ్టీన్ డేస్ కి అయితే చేస్తాను ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే చూద్దాము నేను మా పిల్లలకి అయితే డైలీ ఎలాంటి ఫుడ్ పెట్టాను ఎలా పెడుతున్నాను అనేది మీరు అయితే కావాలనుకుంటే నాకు అయితే కమెంట్ చేయండి నేను అది మొత్తం అయితే ఒక వీడియో తీసైతే పెడతాను అయితే నేనైతే నా పిల్లలకి ఏది పడుతుంది ఏది పడట్లేదు చూసుకుని మాత్రమే పెడతాను అంటే వాళ్ళు ఇది తినేశారు వాళ్ళ పిల్లలు ఇది తిన్నారు అది తిన్నారని కాకుండా మన పిల్లలు ఎలాంటి ఫుడ్ని అంటే తీసుకోగలుగుతున్నారు ఎలాంటిది ఇమిడ్చుకోగలుగుతున్నారు వామిటింగ్స్ లేకుండా అన్నది చూసుకుని అయితే నేనైతే పెడతాను మా పిల్లలు అయితే కొంచెం ఫ్రూట్స్ ఉడికించి పెడతారు కదా అలాంటి అస్సలు తినరు వాళ్ళు ఏది తింటారో నేను అదే ఎక్కువ అయితే ఇంకా ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ అయితే ఒక స్టీల్ గింటి వేసుకుని అందులో ఒక స్పూన్ పౌడర్ అయితే వేసుకుని వాటర్లో అయితే కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకుని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి అయితే మరిగించుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న లిక్విడ్ పౌడర్ ఉంది కదా దాన్ని అయితే మొత్తం అందులో వేసుకుని చక్కగా తిప్పుకుంటూ అయితే ఉడికించాలి డైరెక్ట్గా పౌడర్ వేస్తే ఏమవుతుందండి వండలు కట్టేసి మంచిగా అయితే ఉడకదు ఇలా చక్కగా మెత్తగా చిక్కగా ఉడికిపోయిన తర్వాత అయితే దింపేసుకోవడమే ఇందులో కొద్దిగా నెయ్యేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా బలం మీకు నచ్చినైతే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్